మింగలేక కక్కలేక పవన్ కష్టం పగోడికి కూడా రాకూడదు ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లు హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కెమెడియన్ని చంపేసినట్లు ఇప్పుడు ఏపీలో జనసేన అధినేత పరిస్థితి ఇలానే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి చంద్రబాబుకి నూట పద్దెనిమిది కోట్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇవ్వడం ఏంటి వైసీపీ వాళ్లు తీవ్ర విమర్శలు చేయడమేంటి మధ్యలో పవన్ ఉకిరి బికిర అయిపోవడం ఏంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది ప్రశ్నించడానికే పార్టీ పెట్టినట్లు చెప్పుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తప్ప చంద్రబాబు ప్రశ్నిస్తారనే కామెంట్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్న సంగతి తెలిసిందే పవన్ ప్రశ్నిస్తే యజమాని ఊరుకుంటాడా అంటూ జనసేనకు చంద్రబాబే బాస్ అన్నట్లు వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు అయినా కూడా ఈ విషయంపై జనసేన అధినేత స్పందించడం లేదు ఈ సమయంలో తాజాగా జరిగిన ఒక టీవీ డిబేట్ లో జనసేన నేతలు ప్రవచనాల టైపులో వాదిస్తుండడం గమనార్హం ఇది క్రిమినల్ కేసు కాదు కాబట్టి తాము మాట్లాడడం లేదని ఆర్థిక నేరం కాబట్టి ఇందులో ఏముందని చెప్పుకొస్తున్నారు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి తమను లాగుతున్నారేంటని చెప్పుకున్నారు దీంతో విచారణలో ఉన్న వివేకా కేసులో అవినాష్పై అవాకులు చవాకులు పేలినప్పుడు ఈ జ్ఞానం ఏమైంది అనే ప్రశ్న వైసీపీ నుంచి ఎదురైంది దీంతో నీళ్లు నమిలినట్లు కనిపించిన జనసేన అధినేత ఇది వేరు అది వేరు అని సమర్థించుకుంటూ చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు అంతే తప్ప చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదనో లేక ఆ నోటీసులకు ఖండిస్తున్నామనో చెప్పే సాహసం మాత్రం చేయలేకపోవడం గమనార్హం దీంతో జనసేనలో కీలక నేతలుగా ఉన్న వాక్చాతుర్యం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపించడం గమనార్హం దీంతో జనసేన నేతల కష్టాలు పవన్ ఇబ్బందులు పగోడికి కూడా రాకూడదని అంటున్నారు నెటిజన్లు